కుర్కురే హోమ్ మేడ్ చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 2 కప్స్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి, 1/2 కప్ శనగపిండి బేసన్, 2 టేబుల్ స్పూన్ వీట్ పౌడర్ గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి పేస్ట్ లాగా ఫామ్ అవ్వాలి ఇలా. ఇప్పుడు దీన్ని ఒక హీట్ అయిన ప్యాన్లో వేసి కొంచెం అటు ఇటు తిప్పుతూ కుక్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కొంచెం ఇలా థిక్గా వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. చేసి మళ్ళీ అటు ఇటు కలుపుకోవాలి మనకి మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు. సో ఒక 10 మినిట్స్ అయ్యాక ఇలా అవుతుంది మనకి. కొంచెం చల్లారాక దీన్ని వేరే బౌల్లో తీసుకొని 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి స్మూత్గా మంచి డౌలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాల్స్ లాగా చేసుకొని ఫింగర్స్ మధ్యలో అటు ఇటు తిప్పితే మనకి కుర్కురే షేప్ వచ్చేస్తుంది. ఎస్, ఇలా మొత్తం అన్నీ చేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, హై కాదు సిమ్ కాదు, మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎస్, రెడీ అయిపోయాయి. దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం. కొంచెం కారం, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చాట్ మసాలా. ఇది చాట్ మసాలా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు. అండ్ పౌడర్డ్ షుగర్ ఇది చాలా కొంచెం వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎస్, కుర్కురే ఈజ్ రెడీ. నాకైతే బాగా నచ్చే, మా అబ్బాయికి ఇంకా బాగా నచ్చే, ఇంకా చేయమని అడుగుతున్నాడు. సో మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇది ఇలాగే తినేయచ్చు, ఆర్ ఇందులో ఆనియన్స్, టొమాటోస్, లెమన్, మ్యాష్డ్ పొటాటోస్ వేసుకొని మిక్చర్లా కూడా చేసుకొని తినచ్చు. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.